నెలకు ఒకసారి ఇలా మసాలా పొడులన్నీ చేసి పెట్టేసుకుంటే మనకి వంట చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. నేను మసాలా పొడులు ఎలా చేసుకుంటానో ఒకసారి చూద్దాం. ధనియాలు నేను నెలకొకసారి మొత్తానికి వేయించేసి పెట్టేసుకుంటాను. సాంబార్ పొడి చేసిన, మసాలా పొడులు చేసిన, ఇడ్లీ పొడి అన్నిట్లోకి వేయించి తీసి ఒక డబ్బాలో పెట్టుకుంటాను కదా, అందులోంచి వాడతాను. ఎప్పటికప్పుడు దేనికది విడిగా వేయించకుండా ఈ ధనియాలే అన్నిటికీ కొంచెం కొంచెం తీసివేస్తా అనమాట. అందుకని మొత్తం అంతా ఒకసారి వేయించేసి పెట్టేస్తే మనకి పాడవకుండా కూడా ఉంటాయి. ఓ 2 నెలలు అయిపోయినా కానీ మనం చూసుకోక్కర్లేదు, ఇంకా పురుగు పట్టిందేమో అని భయపడక్కర్లేదు. కొంచెం దీని తేమ పోయేంత వరకు వేయించేసుకుంటే నిలవ ఉంటాయి. ఓ 2-3 మంత్స్ అయినా ఏం అవ్వదు. నాకైతే 1 మంత్కి అన్ని పొడులకి ఇవే సరిపోతాయి. 1/4 కేజీ ధనియాలు, కూర ధనియాల పొడికి అయితే కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. కరివేపాకు ఎప్పుడైనా దొరకకపోయినా ఇందులో ఉంటుంది కదా, కొంచెం ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మళ్ళీ కరివేపాకు తాలింపులో వేసి తీసేస్తాం కదా, అందుకని ఈ ధనియాల పొడి కోసం చేసేటప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాను. ఇది మొత్తానికి వేయిస్తున్నాను కదా, అప్పుడు వేయట్లేదు నేను. ఇప్పుడు రోటి పచ్చడి చేసినప్పుడు కూడా కొన్ని వీటిల్లో కొబ్బరి పచ్చడి, బీరకాయ పచ్చడి అలాంటివి చేసినప్పుడు కొంచెం 1 స్పూన్ ధనియాలు కూడా వేస్తుంటాం కదా, ఇలా అన్నీ వేయించేసి పక్కన పెట్టేసుకుని ఉంటే ఒక డబ్బాలో 1 స్పూన్ తీసుకొని ఆ పచ్చడి పప్పులతో పాటు వేసేస్తే మనకి ఈజీ అవుతుంది అన్నమాట పని. మరీ కరకరలాడేలా కాకుండా కొంచెం చేయి పెడితే కాలుతుంటే తేమ పోతుంది కదా, చేయి పెడితే కాలే అంత వేడి అవ్వాలి. అప్పుడు దాంట్లో తేమ అంతా పోయినట్టు మనకి బూజులై పట్టకుండా పొడులు నిలవ ఉండడం కోసం ఇలా వేయించుకుంటాం. వేడెక్కింది, తీసేస్తాం, పక్కన వేసేసుకొని. ధనియాలు వేయించి తీసాను కదా, ఇది సోంపు వేస్తున్నాను. 50 గ్రాముల సోంపు, మనం మసాలా కూరలు వండుకుంటాం కదా దానికి ఈ సోంపు. దాంట్లో సగం షాజీరా వేసుకోవాలి. తర్వాత ఇవి బిర్యానీ ఆకులు 4 వేస్తాను. ఇది చెక్క ఇలాగ యాలకులు కొంచెం ఓపెన్ చేసి చూసుకొని వేసుకోండి, ఈ మధ్యన బాగుండట్లేదు. 4-5 యాలకులు వేస్తాను. కొంచెం లవంగాలు ఒక 10-15 లవంగాలు. ఇది జాపత్రి, చిన్నది జాపత్రి. ఇది జాజికాయ ఎక్కువ వేసుకోకూడదు, వెగటు టేస్ట్ వచ్చేస్తుంది. అందుకని జాజికాయ ఎక్కువ కాకుండా ఆ చిన్న ముక్క 50 గ్రాములకి అయితే చిన్న ముక్క సరిపోతుంది. జీలకర్ర నేను ధనియాల పొడిలో చేస్తాను కాబట్టి ఇందులో జీలకర్ర వేయను. ఇవి కూడా కొంచెం తేమ పోయేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. ఇది నేను కూర వండేటప్పుడు ఆయిల్, ఫస్ట్ ఆయిల్లో పసుపు వేస్తుంటాం కదా, ఆ టైంలో 1/2 స్పూన్ వేస్తాను. 1/4 కేజీకి 1/2 స్పూను, 1/2 కేజీకి 1/2 స్పూన్, అలా చపాతీ కూరలు వండుతాం కదా, చపాతీకి కొంచెం మసాలా కూరలు, వాటిల్లో ఇవి వేస్తాను అనమాట. కొంచెం ఫ్లేవర్ కోసం మాత్రమే ఇవి చెక్క లవంగాలు వేసాను. కూరలో ఎలాగో మసాలా పొడి విడిగా వేసుకుంటాం కదా, ఇది కొంచెం ఆయిల్లో వేస్తాను అంతే. బిర్యానీకైనా, చికెన్ కూరలకైనా, చికెన్ మటన్ నాన్ వెజ్ కర్రీస్ అన్నిట్లోనూ ఫిష్ తప్ప మిగతా వాటిలన్నిటికీ సోంపు షాజీరా వేస్తాను. పన్నీర్ కర్రీస్ అవి ఉంటాయి కదా అలాంటివన్నీ, చపాతీకి పనికొచ్చేవన్నిటికీ ఇది కొంచెం ఒక ఆయిల్లో వేసేస్తాను. ఉల్లిపాయలు వేసే ముందు ఇది కొంచెం వేసేసి ఆయిల్లో ఇలా కలిపేసి అప్పుడు ఉల్లిపాయలు వేసి మిగతా కూర అంతా, మిగతా ప్రాసెస్ కూర అంతా చేసుకుంటాను. ఇది 1/2 స్పూన్ వేసామంటే కూరలో కూర చాలా టేస్టీగా ఉంటుంది. నేను కసూరి మేతి కూడా కలిపేసుకోవచ్చు కానీ నేను కసూరి మేతి విడిగానే చేసి విడిగా పెడతాను, స్టోర్ చేస్తాను. ఎందుకంటే అన్నిట్లోకి కసూరి మేతి వేయం కదా, కొంచెం టమాటోస్ అవి ఎక్కువ వేసిన దాంట్లో నేను కసూరి మేతి యాడ్ చేస్తాను లాస్ట్లో. మిగతా వాటికి చికెన్ అయినా మటన్ అయినా దేనికైనా ఇది ఆయిల్లో కొంచెం వేసేస్తాను. వేసిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయ మసాలా పెట్టుకున్నా లేకపోతే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా దాంట్లో ఆయిల్లో వేసి వేసుకుంటాం కదా, అలా మిగతా ప్రాసెస్ అంతా సేమే. మిరియాలు కూడా కలపను నేను ఇందులో. మిరియాలు కానీ, ధనియాలు కానీ, జీలకర్ర కానీ నేను ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఈ సోంపు షాజీరా ఫ్లేవర్ కోసం, కొంచెం చెక్క లవంగం యాలకులు, ఈ బిర్యానీ ఆకు అంతే.
మిరియాలు కూడా ఇందులో వేయను నేను. ఓన్లీ సోంపు, షాజీరా, చెక్క, లవంగం, యాలకులు, చిన్నదిగా ఒక జాపత్రి, జాజికాయ కూడా చాలా తక్కువ వేయాలి. ఎక్కువ వేస్తే అది ఒక రకమైన వెగట్ టేస్ట్ వచ్చేస్తుంది. ఉందా లేదా అన్నట్టుగా వేయాలి జాజికాయ, జాపత్రి కూడాను. మిగతావన్నీ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. జాజికాయ, జాపత్రి కొంచెం ఎక్కువైతే తల తిరిగిపోతుంది. అది ఇవి కూడా వేడెక్కాయి కదా, కొంచెం కాలుతుంది చేయి. ఇవి కూడా ప్లేట్లో తీసేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇది కొంచెం కరివేపాకు ఆరబెట్టాను నేను. ఆరబెట్టి మామూలుగా అయితే ధనియాల్లో వేసేస్తాను. ధనియాల పొడి ఒకటే కాదు కదా, ధనియాల పొడి కొంచెం, ధనియాల పొడిలో ధనియాలతో పాటు వేసేస్తాను. ఇది కొంచెం కరివేపాకు, కానీ ఇది మొత్తం అంతా వేయించేసాను కదా. ధనియాలు సాంబార్ పొడికి, మసాలా పొడికి అన్నిటికీ అవే ధనియాలు కదా, అందుకని ఇది కొంచెం వేడి చేస్తున్నాను విడిగా. ఇది జీలకర్ర. లాస్ట్లో స్టవ్ ఆపేసిన తర్వాత వేసుకోవచ్చు ఈ రెండు, కొంచెం వేడెక్తే సరిపోతుంది కదా. మనకి జీలకర్ర ఒక కప్పు తీసుకున్నామంటే మెజరింగ్ కప్స్లో కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది. మనం జీలకర్ర కూడా ఎక్కువ వేసినా కానీ వెగటు టేస్ట్ అది రకంగా వస్తుంది, అంత నచ్చదు నాకు. మనకి ఇష్టం కదా జీలకర్ర, ఇష్టం కదా అని అది కూడా బోల్డ్ బోల్డ్ వేసేయకూడదు. కప్పుకి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే జీలకర్ర సరిపోతుంది. ఇలా కరివేపాకు వేస్తే ఎప్పుడైనా కరివేపాకు తాలింపులో మిస్ అయినా కానీ ఈ కొంచెం ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి. ఇందులో ఉన్నవన్నీ మనకి న్యూట్రియంట్స్ కూడా అందుతాయి, కర్రీలో వెళ్తాయి కదా. మామూలుగా కరివేపాకు వేసామంటే తీసి పారేస్తాం కదా, పక్కన ఎవరు కరివేపాకు తినరు కదా. ఇలా అయితే తీయడానికి వీలు ఉండదు కదా, పౌడర్లో వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇలా చేస్తుంటాను అన్నమాట. ఈ కరివేపాకు జీలకర్ర వేస్తాను కదా, ఈ మొత్తం వేయించిన దాంట్లోంచి ఒక కప్పు తీసుకొని ధనియాల పొడి కూరల్లో వేస్తాం కదా, దానికోసం ఒక కప్పు వేస్తున్నాను. ఈ కరివేపాకు ఇలా ఎండబెట్టడం కోవిడ్ టైంలోంచి అలవాటు అయింది. కరివేపాకు బంగారం అయిపోయింది కదా, అప్పుడు దొరికేది కాదు కదా, దొరికినప్పుడు తీసుకొని ఇలా ఎండబెట్టి వాడుకునేదాన్ని అనమాట. ఇంకా అది అలవాటు అయిపోయింది, కంటిన్యూ చేసేస్తున్నాను. ఇది అది డబ్బాలో వేసేస్తాను. ఇలాగా స్టోర్ చేసేసుకుంటే మళ్ళీ అయిపోగానే అది తీసేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. నెలకు ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే మనకి వంట చాలా ఈజీ అయిపోతుంది. ముందు ధనియాలు పొడి అన్నిట్లో వేసుకుంటాం, సోంపు అన్నిట్లో వేయం కదా, అందుకని అన్నీ కలిపి చేసుకునేటప్పుడు, ఒకే రోజు చేసుకునేటప్పుడు ముందు ధనియాలు వేసేసుకుని చేసుకున్నామంటే తర్వాత ఈ మసాలాలు సోంపులో విని తర్వాత వేసుకుంటే అన్నిట్లో వేస్తాం కదా ధనియాల పొడి కూరలు అన్నిట్లోనూ. కానీ ఈ సోంపు ఇవి అన్నీ మసాలాలన్నీ మసాలా కూరలో నాన్ వెజ్లో మాత్రమే వేస్తాం కదా, అలాంటప్పుడు ముందు ఇది చేసుకుని ధనియాలు పొడి తర్వాత చేసామంటే మనకి ఈ టేస్ట్ దానికి వచ్చేస్తుంది కదా, అది బాగోదు. అందుకని ముందు ధనియాల పొడి వేసుకుని ధనియాలు అయిన తర్వాత ఇవి వేసుకుంటే ధనియాల పొడి టేస్ట్ దీనికి వచ్చినా పర్వాలేదు కదా, అందుకని నేను ఇలా చేసుకుంటాను. ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇది హనీ బాటిల్, ఇది ఒకటి వేరే షేప్ ఉంది కదా, అందుకని దీన్ని సంవత్సరాల నుంచి ఈ సోంపు షాజీరా ఈ బాటిల్లోనే వేస్తాను అనమాట. ఇంకా చెయ్యి ఎలా వెళ్ళిపోతుంది, సోంపు షాజీరా పౌడర్ అనేసరికి ఈ బాటిల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా పెట్టేసుకుంటే మనం కన్ఫ్యూజ్ అయిపోము మన తర్వాత కూర వండేటప్పుడు, ఇందులో ఏమేసామా, దీని మీద లేబుల్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం రాదు నాకైతే. ఇదే బాటిల్లో వేస్తాను కాబట్టి సంవత్సరాల నుంచి ఇది గుర్తన్నమాట. ఇలా బాటిల్లో వేసి పెట్టేస్తాను. ఇది నాకు చాన్నాళ్ళు వస్తుంది, 50 గ్రామ్స్కి ఈ బాటిల్ సరిపోతుంది అనమాట. హనీ బాటిల్ ఇది, డాబర్ హనీ. ఈ షేపు ఇది డిఫరెంట్గా ఉంది కదా, అందుకని సోంపుకి షాజీరా పౌడర్ అంటే ఇది వేస్తాను. మసాలా పొడికి కూడా వేరే స్పెషల్ సీసా ఉంటుంది. ఇది మసాలా పొడికి పెడతాను, సోంపు షాజీరా పొడి, ఇది ధనియాలు ఇవన్నీ కలిసిపోతాయి కదా, అన్నీ ఒకే కలర్లో ఉంటాయి కదా, అందుకని నేను ఇలా బాటిల్ క్యాప్స్ బాటిల్ డిఫరెంట్ షేప్స్లో తీసుకుంటాను. ఇది ఏది బాటిల్ ఏది నేను విడిగా ఏమి కొనలేదు, అన్నీ హనీ బాటిల్స్, ఇక ప్రియా పికిల్స్ ఇవి పికిల్ బాటిల్స్ అవన్నీ పెట్టి వాడుకుంటాను.